ఎంతో అందంగా పద్ధతిగా ఒక గృహిణిలా కనిపించే సురేఖ వాణి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకి దర్శనమిచ్చింది. అక్క, వదిన, చెల్లెలు, మరదలు, తోడికోడలు, ఇలా రకరకాల పాత్రల్లో ఒక సినిమాకి జీవం పోయడంలో తన వంతు సహాయం చేసేది. అయితే ముఖ్యంగా ఎక్కువగా శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించే సురేఖ వాణి ఆ తర్వాత అందరి సినిమాల్లోనూ తను నటించి అలరించింది. 2005లో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన సురేఖ వాణి చాలా తక్కువ కాలంలోనే అందరి అభిమానాన్ని చూరుకుంది. కానీ కొన్ని ఈ మధ్య కాలంలో కొద్దిగా సినిమాల జోరు తగ్గించినప్పటికీ కూడా తన సోషల్ మీడియాలో మాత్రం ఈ 4 పదులు దాటిన ఆంటీ రెచ్చిపోతుందనే చెప్పుకోవాలి. అంటే చాలా హాట్గా, చాలా మోడర్న్గా, ఇప్పుడు యూత్కి ఏమాత్రం తగ్గకుండా అసలు ఈవిడికి 40 ఏళ్ళు దాటాయా అనేంతగా ఉంటుంది. అయితే ఈవిడికి సోషల్ మీడియాలో ఒక్క ఫోటో పెడితే 100ల్లో కామెంట్లు, షేర్లు, లైక్లు ఇక చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద లిస్టే ఉంటుంది. అయితే కొంతమంది చాలా మనస్ఫూర్తిగా ఆవిడ పొగిడిన వాళ్ళైతే మరికొంతమంది మాత్రం చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు లేకపోలేరు. అయినా అవన్నీ పట్టించుకోకుండా సురేఖ మాత్రం తను గ్లామరస్గా ఉన్న ఫొటోస్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఒక హీరోయిన్కి ఏమాత్రం తగ్గకుండా సురేఖ వాణి తన ఒక పోస్టింగ్స్ని చేస్తూ ఉంటుంది. తనని చూసిన ప్రతి ఒక్కరు ఈమె హీరోయినా లేకపోతే ఆంటీయా అనేంత స్టేజ్లోకి వెళ్తారు. ఇక ఇప్పుడు పెట్టిన ఒక ఫోటో సంచలనంగా మారింది. తను బాత్రూమ్ టవల్ కప్పుకుని ఒక ఫోటో దిగింది. అది కూడా జస్ట్ అట్లాగా టవల్ లాగా కప్పుకుని ఆ ఫోటో దిగడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అవ్వడమే కాదు, ఇలాంటి ఫోటో పెట్టినందుకు ప్రతి ఒక్కరు చాలా బాగుందని కామెంట్స్ ఇస్తున్నారు. ఎంతో హాట్గా, అందంగా, అసలు ఒక తెలుగింటి అమ్మాయిలా కాకుండా ఎంతో అల్ట్రా మోడర్న్గా ఒక ఫారినర్లా కనిపించే సురేఖ వాణి ఇప్పుడు పెట్టిన లేటెస్ట్ ఇలాంటి ఒక బాత్రూమ్ టవల్ ఫోటోని పెద్ద వైరల్గా మారిపోయింది. ప్రతి ఒక్కరు దాని మీద కామెంట్లు చేయటం, షేర్లు చేయటం, అద్భుతంగా ఉందని పాజిటివ్ కామెంట్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి చూసారు కదండి, ఇలాగా కొంతమంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ వయసు అనేది కేవలం వాళ్ళకి నెంబర్లు మాత్రమే. వాళ్ళు అనిపించింది చేస్తారు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా దీని మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.